కుప్పంలోకూరుకుపోయి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త రకం వసూళ్లకు తెరలేపింది. నాడు ఓటీఎస్ అని నేడు యుఎల్సి అని ప్రజల్ని బాది డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. సీలింగ్ పరిధిలోకి వచ్చే నిషేధిత భూముల్లో ఉంటున్నారంటూ ప్రజలకు నోటీసులు జారీ చేస్తోంది. ఏళ్ల తరబడి ఉంటున్న తమకు కొత్తగా ఈ నోటీసులు ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంతకీ అర్బన్ సీలింగ్ యాక్ట్ అంటే ఏంటి? అకస్మాత్తుగా ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు ఎందుకు జారీ చేస్తోంది? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? పన్నులు విధించడానికి కాదేది అనర్హం అన్న రీతిలో ప్రజలపై పన్ను భారాలను మోపుతుంది ఏపీ ప్రభుత్వం. మొన్న ఆస్తి పన్ను పెంపు, నిన్న కొత్తగా చెత్త పన్ను విధింపుతో నగరాల్లోని సామాన్యులపై భారం మోపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పట్టణ భూపరిమితి చట్టాన్ని తెరపైకి తెచ్చింది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే భూములను ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సీలింగ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్నారంటూ నోటీసులు జారీ చేసింది. గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. కాగా ఒక గుంటూరు నగరంలోనే 13,000 మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది. వాలంటీర్లు ఇళ్లకు వచ్చి పట్టణ భూపరిమితి చట్టాన్ని ఉల్లంఘించినట్లు నోటీసులు జారీ చేస్తున్నారు. మీరు ఉంటున్నది సీలింగ్ భూమి కాబట్టి దానికి అదనపు సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. అవి 22A నిషేధిత జాబితాలోని భూములని ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ ఆ నోటీసులు అందుకున్న వారంతా దశాబ్దాలుగా అక్కడ ఉంటున్నారు. పొద్దస్తమానం కష్టపడి ఎంతో శ్రమకూర్చి రూపాయి రూపాయి కూడగట్టుకుని గజం స్థలం 300 రూపాయల నుంచి 1,000 రూపాయల మధ్య ఉన్నప్పుడు వాటిని కొనుగోలు చేశారు. నగరాలు విస్తరించటం, అభివృద్ధి చెందటంతో ఇప్పుడు ఆ స్థలాల ధరలు పెరిగాయి. గూడు సమకూరిందని, తమ పిల్లలకు ఇబ్బంది లేదని భావిస్తున్న తరుణంలో ఇప్పుడు వచ్చిన నోటీసులు చూసి నివ్వెరపోతున్నారు. 30-40 ఏళ్ల కాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. బల్లబండి, దీని మీద పాలబేడ సంపాదించిన ఇల్లు కట్టుకున్నాను. ఆల్వాడు కసూడు అయితే ఆ ఉండటానికి ఆ ఇల్లు ఒకటే నాకు ఆధారం. నాకేం లేదు ఇంకా. వాళ్ళు సడన్గా వచ్చి ఇంత కట్టండి, 20,000 కట్టాలి, ఇవన్నీ కట్టాలి, 40 సంవత్సరాలు లేని బియ్యాలు ఎందుకు వచ్చింది? అంతే, ఇంతమంది మా అందరూ ఏళ్ళ వాళ్ళందరూ పోయారు, ఈయన వచ్చాడు కొత్తగా. ఆ ఇల్లు అమ్మినాలు బాగా తీరదు వాళ్ళు చెప్పిన లెక్క అయితే. నేను ఎప్పుడు తెరవాలి బల్లబాని మీద? ఎప్పుడు నా పని కాడికి పోతాం. ఇంకా 40 సంవత్సరాల నుంచి మేము అమ్మలే చేయలేదు, ఉంచుకుంది అట్లే ఉంచుకున్నాము. ఆయన రిజిస్టర్ చేసినాడు, మాకు అని చెప్పలేదు. మరి చెప్పండి, మాకేం తెలుసు? మళ్ళీ పంపులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, మేము బతుకుతున్నాం దాంట్లోనే. ఇంకా మళ్ళీ మేము కొనలేదు, చేయలేదు, ఉండేదే ఉంచుకొని బతుకుతున్నాం. ఇప్పుడు వచ్చింది మరి ఇది ఏందో మాకు తెలియదు. ఇట్లా నోటీసులు ఇచ్చారు, డబ్బులు కట్టమని అంటున్నారు. మరి డబ్బులు ఎందుకో ఏమో తెలియదు మాకు. వసంత సరిపడది 40 ఏళ్ళ నాటి నుంచి ఇక్కడ ఉండమేమండి. ఆయన లేడు, మొన్న కారంలో చచ్చిపోయాడు. నాకేం బిడ్డలు లేదు, నాకేం పక్క పడతాం. ఎవరు తెచ్చి కట్టాలి మేము? వారంలో తెచ్చి కట్టమన్నారు ఇక్కడ. మేము కట్టామండి ఇక్కడ. కష్టార్జితంతో కొన్న స్థలాల్లో లక్షలు వెచ్చించి సొంత గూడు నిర్మించుకుంటే ఇప్పుడు వాటికి మళ్లీ లక్షల్లో చెల్లించమని నోటీసులు జారీ చేయడమేంటని యజమానులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటికీ ఎప్పుడో రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. మరి మరలా ఎప్పుడు క్రమబద్ధీకరణ పేరిట నోటీసులు ఇవ్వడం ఏమిటని ఇళ్ల యజమానులు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ప్రైవేట్ ఆస్తులు ఇప్పుడు ప్రభుత్వానివి ఎలా అవుతాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ అప్పే ఇంకా తీరకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఎక్కడ నుంచి తెచ్చి చెల్లించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమవి సీలింగ్ భూములే అయితే రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారని, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించారని ప్రశ్నిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ రోజున వచ్చేసి ఇది అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉంది, గజానికి 20,000 కట్టండి అంటే ఆ రోజున కొన్నప్పుడు 12 రూపాయలు ఉంది గజం. ఈ రోజున వచ్చేసి 14,000 ఉంది. 20,000 మీద చేసి మీరు ఒక్కో ఇంటికి 30 లక్షలు కట్టండి, 40 లక్షలు కట్టండి అంటే యాడ్ నుంచి తెచ్చి కడతారు? ఆ రోజున ఎందుకు రిజిస్టర్ చేశారని మేము అడుగుతున్నాం. మరి ఈ అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉందని ఇప్పుడు వచ్చేసి అవన్నీ ఎందుకు ఇచ్చారు? ఆ రోజున ఆపేస్తే మేము ఆ రోజునే కట్టేసేవాళ్ళం అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉందని. ఈ రోజున వచ్చేసి 20,000 కట్టండి అంటే ఎవరు కట్టే పరిస్థితుల్లో లేరండి. ఇప్పుడు వీళ్ళు దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. కానీ అప్పుడు మరి సీలింగ్ ల్యాండ్ ఉన్నప్పుడు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో ఎలా రిజిస్టర్ చేశారు ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి అప్పుడు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా రిజిస్టర్ ఆఫీస్లో, మరి వాళ్ళు ఎలా చేశారు? మరి లోన్లు ఇస్తున్నారు, ప్లస్ పంపులు ఇచ్చారు, కానీ ఇక్కడైతే ఎవరు కట్టే పరిస్థితుల్లో లేరండి, డబ్బులు కట్టే పరిస్థితి లేరు. కాగా నోటీసుల్లో ఖచ్చితంగా ఎంత చెల్లించాలనేది తెలపకపోవడం గమనార్హం. భూమి విలువకు 1.5 రెట్లు కట్టాలని మాత్రం పేర్కొంటున్నారు.
అంటే మార్కెట్ ధర ప్రకారమా లేక రిజిస్ట్రేషన్ ధర ప్రకారమా అనేది స్పష్టత లేదు. కొందరు నోటీసులు కూడా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. 40 సంవత్సరాలుగా ఉంటున్న తమను ప్రభుత్వం ఇలా నోటీసులు జారీ చేసి ఇబ్బందులు పెట్టడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.